ప్రియ భగత్ బంధువులారా తన చుట్టూ ఉండే విషయాన్ని పరిశీలన చేసేటటువంటి వ్యక్తి ఎన్నో క్రొత్త విషయాల్ని గమనించగలుగుతాడు అలా గమనించేటటువంటి వాటినే మనం వైజ్ఞానిక పురోభివృద్ధి సాధింపచేసేటటువంటి ఏమిటో క్రాంతి పథాలను పథకాలను విషయాలను అంటూ ఉంటాం మన విజ్ఞాన శాస్త్రాన్ని చదువుకునేటప్పుడు కొన్ని విషయాలు విన్నాం ఒక వ్యక్తి తల మీద ఒక పండు పడితే అంతకుముందు ఎన్నోసార్లు పండు పట్టడం చూసినా పరిశీలనా దృష్టితోటి తను చూడకపోవడం చేత ఆయనకి తెలియలేదు కానీ ఒకనాటి మధ్యాహ్నం తన తల మీద యాపిల్ పడగానే కిందకెందుకు పడిందిది పైకెందుకు వెళ్ళలేదు అని ఆలోచన చేసి ఒక గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఆయన స్థాపించాడు అలానే మరొక వ్యక్తి ఒక చక్రాన్ని రంగులు కలిగిందాన్ని తిప్పి అందులో ఉండేటువంటి వర్ణ విశ్లేషణ విధానానికి ఒక రూపకల్పన చేయడం మనం విజ్ఞాన శాస్త్రంలో వింటున్నాం ఉన్న వాస్తవాలు ఎప్పుడూ ఉంటాయి ఒకళ్ళు ఈ వాస్తవాల్ని పుట్టించాల్సిన అవసరం లేదు ఉన్న వాస్తవాల్ని తొలగించాల్సిన అవసరం లేదు కానీ ఆ ఉన్న వాటిని గుర్తించగలగడం వాటిని తన యొక్క జీవితంలో అమలుపరుచుకోగలగడం అనేటటువంటిది పరిశీలన చేసినటువంటి వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుందన్నమాట అలానే మన యొక్క విజ్ఞాన విషయానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి చరిత్ర ఇతిహాస వాస్తవాలు మనకు ఉన్నప్పటికీ కూడా అలాంటి ఆ ఐతిహాసికమైనటువంటి ఆ చారిత్రకమైనటువంటి వాస్తవాలు ఏమిటి ఎందుకు ఎలా జరిగాయి అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి కూడా ఎన్నో గంభీరమైనటువంటి రహస్యార్థాలు తెలుస్తూ ఉంటాయి వాటినే తాత్విక విషయములు అని అంటూ ఉంటాం ఆయా తాత్విక విషయాలు మన చరిత్రలోకి వెళ్ళినప్పుడు భగవత్ సంబంధమైనవిగా మనం గోచరిస్తుంటాయి ఆ భగవత్ సంబంధమైనటువంటి అవతారాల గురించి చేసినటువంటి కర్మల గురించి మనం కనుక కొంచెం తాత్విక పరిశీలన చేసినట్టయితే ఆ భగవంతుడు ఎంత ఉపకారం మన కోసం చేస్తున్నాడో తద్వారా మనం ఎంత లాభపడగలుగుతాం ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేది మనకు కొంచెం స్పష్టతరం అవుతుందన్నమాట అది తెలుసుకోమని చెబుతున్నాడు నాలుగవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన అవతార రహస్య జ్ఞానాన్ని అర్జునుడికి వివరిస్తూ జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వత అని అంటున్నాను ఆ తాత్విక అర్థాన్ని గమనించడం అంటే ఎట్లా అనే దాని గురించి మనం కొంచెం గతంలో తెలుసుకున్న దాన్ని ఇంకొంచెం వివరించుకుందాం ఒక్కొక్క ఒక్కొక్క పని ఎందుకు ఇట్లాగే జరుగుతోంది ఇలా జరగడం వల్ల మనం ఏమిటి గుర్తించాల్సినది ఉంది అనేది అన్నమాట శ్రీకృష్ణుడు నందవ్రజంలో పెరుగుతుండేటటువంటి రోజుల్లో అంటే సుమారు పుట్టి ఆయన అక్కడ వాళ్ళ మధ్య పెరుగుతూ రెండు నెలలు దాటి ఉండొచ్చును ఒక పండగ చేసుకుంటూ వాళ్ళంతా బండ్లు కట్టుకుని యమునా నది తీరానికి వెళ్ళి ఆ బండ్లని చుట్టూ పెట్టి మధ్యలో కృష్ణుడిని ఒక బండి క్రింద కట్టి ఉత్సవం చేసుకోవడానికి కాలువగడ్డుకు వెళ్ళారు ఇంతలో ఒక అసురుడు ఆ బండిని ఆవేశించాడు కృష్ణుని పైకి ఎగరవేసుకు వెళ్ళిపోయి ఏదో చేయాలి అని అనుకున్నాడు శ్రీకృష్ణుడికి మెలుకు వచ్చింది ఆ శ్రీకృష్ణుడు ఒక్కసారి అమ్మ ఎదురుకుండా కనిపించలేదనేటువంటి చేత కాబోలు చేతులు కాళ్ళు జాపేడిన చిన్న పిల్లవాళ్లాగే తను కూడా పాదం జాపాడు బండికి తాకింది బండి సంధిబంధాలు ఊడిపోయాయి ఒక పెద్ద అసురుడై పడ్డాడు అది శకటాసుర భంజనం తల్లిదండ్రులు చూశారు అమ్మో ఎంత కష్టం కలిగింది అని దృష్టి తీశారు అని మనకి కథ చరిత్రలో తెలుస్తుంది ఆ విధంగా ఇది పైకి కనిపించే కథ అయితే దీని వెనక ఒక అద్భుత తాత్విక రహస్యం ఉంది అని మన పెద్దవాడు గుర్తించారన్నమాట ఏమిటది అనంటే శ్రీకృష్ణుడు నందవరజంలో యశోదానంద నందగోపుల దగ్గర పెరిగేటటువంటి చిన్నపిల్లవాడు ఆ యశోదానందములే ఆచార్యులు మంత్రమును కూడా అక్కడ ఉండేటువంటి వారంతా కూడా భగవంతుణ్ణి గుర్తించడానికి జ్ఞానులైనటువంటి ఆచార్యుల యొక్క సమాశ్రయణము చేసి వారి సన్నిధానంలో తమ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గడు గడుపుతూ ఉండేటటువంటి వ్యక్తులు అని అనుకుందాం ఇలాంటి వారి విషయంలో వారి యొక్క శారీరకమైనటువంటి ఏ ప్రవృత్తులు కూడా భగవంతుడికి వ్యతిరేకం కాకుండా ప్రకృతి తమ ప్రభావాన్ని వారి మీద చూపించడానికి వీలు లేకుండా ఆచార్యులు జ్ఞానోపదేష్టలుగా ఎప్పుడు ఉంటూ ఉంటారు అనే విషయం మనకి చెప్పాలి అంటే జ్ఞానుల సన్నిధానంలో మనం ఉన్నంతవరకు కూడా మనకి ఏ విధమైనటువంటి అజ్ఞానము ఏర్పడదు ఏ చెడు పనుల్లోకి మనం ప్రవర్తించకుండా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం అనే విషయం మనకి చెప్పాలి ప్రకృతి ఏ విధంగా వారి మీద ప్రభావం చూపదో అజ్ఞానం వాడిని ఏ విధంగా విషయవసులుగా వాడిని చేయదు అనే విషయం పోతన సంహారంలో మనం తెలుసుకుంటాం కానీ శకటాసుర భంజన వృత్తాంతంలో శరీరం ఏ విధంగా మనని బంధకంగా ఇక్కడ బంధించి ఇక్కడ ఉంచుతుంది ఆ శరీరాన్ని మనం ఏ విధంగా మనకి బంధకం కాకుండా చూసుకోవాలి అనేది శకటాసుర భంజన వృత్తాంతం తెలుగుతుంది అని అంటారు ఎట్లా కథ ఇందాక మనం చెప్పుకున్నాం యశోద కావాలి కావాలని కోరి తీసుకువెళ్ళి కృష్ణుడిని బండి కింద పెట్టింది పోతన సంహారం దగ్గర పెద్ద భయపడాల్సిన అవసరం లేదంటారు ఎందుకంటే తల్లి లేని సమయంలో తల్లి వేషం వేసుకొచ్చింది కానీ ఇక్కడ తల్లే స్వయంగా తీసుకువెళ్ళి అసురావిష్టమైనటువంటి ఆ బండి కింద చేర్చిందే ఎంత ఉపద్రవమో అని భయపడుతుంటారనమాట మన జ్ఞానులైనటువంటి పెద్దలు అలాంటి ఆ సన్నివేశంలో శ్రీకృష్ణుడు పాదం తాకి ఆ బండి విడిపోయింది ఆ బండికి శకట అని పేరు బండిని శకటము అని అంటారు సంస్కృతంలో శ అంటే సుఖాన్ని కట అంటే నశింపచేసేటటువంటిది ఇగో ఈ శరీరం శరీర సంబంధం ఉన్నంత వరకు కూడా ఇది ప్రకృతితోటి ప్రవర్తించాలి అని కోరుకుంటూ ఉంటుంది శరీరం ఉండగా మనిషికి నిజమైనటువంటి సుఖం అనేది లభించదో అంటుంది ఉపనిషత్తున వయస్స శరీరస్య సత రపహతి అస్తి ఆ శరీరం వా వసంతం ప్రియాప్రియైన స్పృశత అని ఉపనిషత్తు చెప్తుందనమాట అంటే ఈ శరీరానికి మనం ఉన్నంత ఉన్నంతవరకు కూడా నిజమైన సుఖం మనకు లభించదు ఏనాడైతే ఈ శరీర ప్రభావానికి లోను కాకుండా మనం ఉంటామో ఆనాడు మాత్రమే నిజమైన సుఖాన్ని మంచిగా చూడగలుగుతాం శరీర ప్రభావానికి లోను కాకుండా ఇక్కడ ఉండి మనం ఎలా ఉండడం ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం అంటే శరీరం అధీనంలోనే మనం ఉన్నాం శరీరం ఎలా కూర్చుండడానికి మనం పర్మిట్ చేసింది కాసేపటికి పర్మిట్ చేయకపోతే అబ్బా ఇటు వంగాలో అటు వంగాలనిపిస్తుంది ముందుకు జాపాలో వెనక్కి జాపాలో అని అనిపిస్తుంది శరీరానికి కదా మనం లొంగి ఉన్నాం అంటే శరీరానికి లొంగి ఉన్నా తత్ ప్రభావానికి మనం లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి శ్రీకృష్ణుణ్ణి ఒకసారి నీ హృదయంలో ధరించుకో నీ హృదయంలో భావించు శ్రీకృష్ణుని కూడా ఆయన పాద సంబంధంతో ఆయన ఆశ్రయించు భగవత్ పాద సంబంధం ఎక్కడ కలిగితే అక్కడ ఈ శరీరానికి ఉండేటటువంటి ఇతర మనని తన ఆధీనం చేసుకోగలిగేటటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి అక్కడ నంద యశోదలు చేసిన పని ఆ బండి కింద కృష్ణుడిని పెట్టారు బండి ప్రభావం రాకుండా ఆయన చేశాడు వాళ్ళకి అంటే ఆ శకటాసుడు వాళ్ళ నుంచి విడదీయకుండా ఉండేటి కృష్ణుడే కాపాడుకున్నాడు ఇప్పుడు భగవంతుణ్ణి మనం లోపల ధరించామంటే ఆ భగవంతుణ్ణి మనం మరచిపోవాలి అని ఎన్నో రకాలైనటువంటి ప్రాకృతిక శక్తులు ప్రయత్నం చేస్తుంటే ప్రయత్నం ప్రయత్నించేది వాటిని మనం దూరం చేయలేము దూరం చేసుకోవాల్సిన వాడు భగవంతుడే అయితే మనకి ఆ భగవంతుడి మీద ప్రేమ విశ్వాసం కనుక ఉన్నట్టయితే ఆయన ఆప ఉపద్రవాన్ని తొలగించుకుంటాడు తనని మళ్ళీ మనకిచ్చుకుంటాడు మనని ఆనందపరుస్తాడు అనమాట అక్కడ ఆ శకటాసుర భంజనం చేశాడు అయితే శరీరం శకటం ఎట్లా అవుతుంది ఇదేం బండిలో దొల్లుతూ పెడుతోందా అంటే ఆ అంటారు బండికి రెండు చక్రాలు ఉంటాయి ఆ రెండు చక్రాలతోటి అది ఎట్లాగైతే సాగుతూ ఉంటుందో ఈ శరీరం సాగడానికి కూడా రెండు చక్రాలు లాంటివి ఉన్నాయి కారణం ఒకటి పుణ్యం అంటాం మరొకటి పాపం అంటాం భగవంతుణ్ణి మనం స్మరించడానికి భగవంతుణ్ణి చేరడానికి ఇవి రెండూ కూడా ఆటంకాలే అంటారు అంటే పుణ్యం ఉన్నా అనుభవించాల్సిందే పాపం ఉన్నా శరీరంతో అనుభవించాల్సిందే భగవంతుని మాత్రం మనం పొందలేం భగవంతుడిని పొందాలంటే పాపం ఎట్లాగైతే పోవాలో పుణ్యం కూడా అట్లాగనే పోవాలి అయ్యో పుణ్యం కావాలి కదండీ అని అనిపిస్తుంది మనకి కానీ పుణ్యం కూడా మనకి భగవంతుడిని పొందడం విషయానికి చూస్తే మాత్రం ఆటంకమే అంటారు తేడా ఏమిటి పుణ్యానికి పాపానికి అయితే పాపం అనేది మనకి వేసిన ఇనప సంఖ్యల అయితే పుణ్యం అనేది మనకి వేసిన బంగారు సంఖ్యల అంటారు ఏ సంఖ్యళ్ళు అయితే ఏమి కనుక కట్టిపారేయడానికి కదలకుండా చేయడానికి రెండు రకాల సంఖ్యళ్ళు వదలాలి అప్పుడు మాత్రమే మనం స్వతంత్రం స్వేచ్ఛా ప్రవృత్తి కలిగిన వాళ్ళం అవుతాం భగవంతుడి విషయంలో అయితే ఇది ఎట్లా తొలగుతాయి ఈ సంధిబంధాలు ఎట్లా ఊడుతాయి అంటే నువ్వు ఊడ్చుకుంటావు అంటే లేదా అనుభవించేసి తొలగించుకుందాం అంటే తొలగేవి కావు భగవత్పాద సంబంధం దానికి కలిగేటట్టు చేయి అంటే భగవంతుడు పాదాన్నే సతతము స్మరించు ఆ రకమైనటువంటి సంతత స్మరణ చేత ఆ భగవత్పాద ప్రభావం చేత ఈ రూప కర్మలన్నీ కూడా భగవదర్పణములయ్యి అవన్నీ కూడా భగవద్ యజ్ఞముల కింద భగవద్ ఆరాధనల కింద పరిణమించి ఆ భగవంతుడికి వీడియందు అనుగ్రహం కలిగేటట్టు చేసి పుణ్యపాపములన్నిటిని కూడా పూర్తిగా తొలగించి వీడిని భగవంతుడు నిరతిశయ ఆనంద స్థితిలో ఉంచేటట్టుగా చేస్తుంది అలాంటిది ఈ శకటం ఈ శరీరాన్ని ఆ విధంగా సంస్కరించాలి అనే విషయం మనకి చెప్పడం కోసం అది కూడా ఆచార్య అనుగ్రహం చేత మనకు లభిస్తుంది నంద యశోదల యొక్క సన్నిధానంలో ఏమిడో పెద్ద తాత్వికం కానీ మనకు అది చెబితే మనసుకి పట్టదు దానికోసం పైన నీకు ఒక కథ చూపించాలి కథని నాకర్షిస్తుంది తత్వం నిన్ను రక్షిస్తుంది ఒక రోగికి ఆరోగ్యం బాగుపడాలి అనుకున్నటువంటి వైద్యుడు ఏదో ఇంత చేదు మందు ఇంత చేదు ఆకులు పట్టుకొచ్చి మింగవయ్యా అంటే ఒక ఆకు నోట్లో పెట్టుకొని చేదు వేసేటప్పటికి చీ చీ నాకు ఇది అక్కర్లేదు నేను దీన్ని తిన్నే తిన్ను అంటాడు వాడు ఏం చేయాలి దాన్ని శుభ్రంగా నూరి దాని రసం తీసి దాన్ని బాగా కాచి కొద్దిగా చేసి కషాయం కింద తాగవాయి అంటే కొంచెమే కనుక నోట్లో పోసిన ఒకటి రెండు గుటకలు మింగేయడానికి అవకాశం ఉంటుంది కానీ నేను అది కూడా మింగలేను అన్నవాడికి ఏం చేయాలి దాన్ని మెల్లిగా ఇంకా కొంచెం కాచి తత్ తీసి దాన్ని ఓ చిన్న పౌడర్ కింద చేసి ఆ పౌడర్ నీళ్ళు కలుపు తాగవాయి నీళ్ళు కలుపు తాగలేను ఆ పౌడర్ని ఒక చిన్న మాత్ర కింద మార్చి వేసుకోవాలి అబ్బాయి మాత్రం కూడా చేదు నేను వేసుకోలేను మరేం చేయాలి ఇంకా దానిపైన ఒక తీపి కోటింగ్ ఇచ్చి ఇప్పుడు వేసుకోవాయి అంటే నోట్లో వేసుకున్నాడు తీపిగా ఉంది కానీ కాసేపు చప్పరించాడు ఇంతలో చేదు భాగం వచ్చింది అబ్బా నాకక్క మళ్ళీ ఉమ్మి వేశాడు బుద్ధిమంతులైన వైద్యులు ఆలోచన చేసి ఇలా కాదు వీడి పని పట్టడం అని ఒక అందమైనటువంటి మంచి క్యాప్స్యూల్స్ తయారు చేశాడు ఆ పైన అందమైన రకరకాల రంగురంగుల గొట్టం తయారు చేసి ఇంత చేదు కలిగిన మందుని ఆ గొట్టంలో దాన్ని వెళ్ళి ఊడకుండా చేసి పెట్టి ఇప్పుడు ఆ గొట్టం చూపించగానే రంగులు కనిపిస్తాయి ఆకర్షకంగా ఉంది కావాలి కావాలని పుచ్చుకుంటాడు వాడు ఇప్పుడు లోపల వేసుకుంటాడు వాడికి ఆకర్షకమైనది పైన కనిపించేటటువంటి గొట్టం అది వాడికి అది ఉపయోగించేది కాదు వాడికి ఉపయోగించేది లోపల ఉండే మందు కానీ అది వాడికి ఆకర్షకం కాదు వాడికి అది ఇష్టం లేదు ఇష్టం లేని కానీ ఉపకరించేటువంటి ఒక మంచి మందుని తనకి ఇష్టమైన కానీ పనికిరానటువంటి గొట్టంలో పోసి వాడికి అందించినట్టయితే వాడు పైకి గొట్టాన్ని వేసుకుంటాడు మందు లోపల వాడికి పనిచేస్తుంది వాడిని ఆరోగ్యంగా ఎట్లా తీర్చిదిద్దుతుందో తెలుసుకోవలసినటువంటి భగవద్ అవతార తాత్విక విషయాన్ని మనం కూడా తెలుసుకోవడం కోసం పైకి ఒక అందమైనటువంటి కథ అది మనకి ఆకర్షకంగా ఉంటుంది బాగుంది బాగుంది అని లోపలికి ప్రవేశించడానికి పనికొస్తుంది దానిని వాడట ఆనందంగా వినగలుగుతావు కానీ ఆ విన్నదానికి లోపల ఉండేటువంటి తత్వార్థం ఉన్నదే అది కనుక నీ కొద్దిగా స్మరణకి రాగలిగితే అది నిజంగా నీ లోపల ఉండేటటువంటి ప్రాచీనమైనటువంటి రూప కర్మ విశేషాలన్నింటినీ కూడా తొలగిస్తుంది తద్వారా నీ యొక్క స్వస్వరూపాన్ని నీకు ప్రకాశించేట్టుగా తీర్చిదిద్దుతుంది ఇది లోపల నీకు చేసే ఉపకారం కనుక పై కథ నీకు అవసరం లోపల తత్వార్థము అవసరం దీన్ని కృష్ణుడు జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి పై కథను తెలుసుకుంటాడు తత్వత వేత్తి అంతరార్థాన్ని కూడా తెలుసుకుంటాడు వాడికి దేహ సంబంధం ఉండదు వాడికి కర్మ సంబంధం ఉండదు వాడు నా యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు సుమా అని అర్జునుడికి వివరిస్తున్నాడు అనమాట ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని ప్రతీ కర్మ ఆయన చేసినటువంటి ప్రతి పని ప్రతి లీల పైకి ఒక అందమైనటువంటి లీల ఒక్కొక్కసారి అది మనకు అనుకూలంగా అనిపించవచ్చు ఒక్కొక్కసారి అబ్బబ్బా ఏమిటి ఇట్లాంటి పని చేసాడు ఈయన దేవుడు ఎట్లా అవుతాడు ఏమిటి ఇట్లాంటి వాడినా మనం మొక్కేది ఇట్లాంటి వాడినా మనం రొక్కమనేది అని అనిపించేటట్టుగా కూడా కొన్ని చేష్టలు ఉంటాయి కానీ వాటికి కూడా వెనకాతలు ఒక అద్భుతమైనటువంటి తత్వార్థం ఏమిటి ఉంటుందన్నమాట అది మనం తెలుసుకోగలిగితే మనం ధన్యులం అప్పుడు ఆ కథ మనకు అవుతుంది లేకపోతే మనకి గతంలో ఇదివరకే పేరుకుండేటటువంటి ద్వేషాన్ని మరింత పెంచుతుంది మరింత దూరం అయిపోయేటట్టు చేసేస్తున్నాడు పై కథ మాత్రం కనుక మనం చూసినట్టయితే కనుక ఉత్తి పై కథ చూడడానికి వీలు లేదు ఉత్తి పైనుండే గొట్టాన్ని తీసుకుంటే అది వాడికి ఎట్లాగైతే రోగాన్ని తగ్గించడానికి పనికిరాదో అట్లా పై కథ మాత్రమే మనం తీసుకున్నప్పటికీ కూడా చాలదు అందుకే జన్మ కర్మ తత్వత యోవేత్తి ఎవడైతే అంతరార్థంతో పాటు కలిపి జాగ్రత్తగా ఎందుకోసం ఇలా జరిగింది అని తెలుసుకుంటాడో వాడు తరిస్తాడు అని నాలుగవ అధ్యాయంలో అవతార రహస్య జ్ఞానాన్ని కొనసాగిస్తాడు దాన్ని మనం మరింత స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం జై శ్రీమన్నారాయణ